let me call upon stage express Hari. గల్లీలో క్రికెట్ చాలా ఉంటాయి. చిన్నప్పుడు మనకు గుర్తొచ్చేసి ఏంటంటే ఎవడైతే పొట్టుగా ఉన్నాడో, ఎవడైతే సన్నగా ఉన్నాడో నాలంటుంది ఒంగో పెడతారు, ఒంగో పెట్టి రోజు ఆడి నంబర్లు వేస్తారు. అది ఫ్రిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఇదెవరికి ఫస్ట్ గ్రౌండ్లోకి వస్తారు, రే హరి ఒంగు ఒంగు ఉంటాడా, నెంబర్లు వేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, ఇది ఇలా కొట్టినప్పుడు కొందరు కథనగలు ఉంటారు కింద నెంబర్ వేస్తుంటే ఆడు కింద నుంచి చూపిస్తుంటారు రెండు మూడు ఆడు చెప్పేస్తాడు, చెప్పేసింది మొత్తం ఏం తడతా, నీది ఒకటి నీది రెండు, అరే హరి నీది ఐదు, నాది ఐదా రెండు కదా నీకెలా తెలుసు ఒంగున్నావు కదరా అది ఇటు చెప్పాడు. మళ్ళీ ఒంగు వేస్తాను వద్దు నాకు లాస్టే పెట్ట పట్లు తింటూ ఓ ఉత్కేస్తాను ఎదవన్నారు ఎదవని నీలాంటోడే ఆకు మీద సున్నం రాసి ఎవరా అంటే ఏషియన్ పెయింట్ రాసిడంట ఫ్లేవర్ కోసం, ఏషియన్ పెయింట్ రాసిడంట ఫ్లేవర్ కోసం. టైప్ టూ పర్సన్స్ ఎలా ఉంటారంటే గ్రౌండ్ లోకి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడుతుంటారు, అలాంటి ఉంటారు కదా ఫీల్డింగ్ కాస్త చెప్పు ఒకసారి ఇందా బాల్ తీసుకో బౌలింగ్ ఒకసారి ఒక నిమిషం బంగారం బంగారం బాబా ఆగు ఏరా పిచ్చాకృతం అయిపోయింది పిచ్చాకృతం అయిపోయింది. ఎలాగో కష్టపడి బాల్ వేస్తాడు, బాల్ వేసిన తర్వాత దరిద్రం నీడికి వస్తుందా క్యాచ్ ఈడు పాపిలాంతరూ పట్టు పట్ట పట్టు ఈడు బాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత బంగారం చెప్పు బాల్ వెళ్ళిపోద్ది ఈడు బెట్టింగ్ వేసిన ఫ్రెషన్ ఉంటుంది, అరే నువ్వు పిచ్ లో ఉన్నావా పోలింగ్ బూత్ లో ఉన్నావా, ఫోన్ అయినా మాట్లాడు ఫీల్డింగ్ అయినా చేయి ఎదవా, అక్కడ మాట్లాడితే ఉండదు ఏదో షో ఆఫ్ ఇలాంటి వాళ్ళే పోసే తక్కువ ఊపేది ఎక్కువ. టైప్ త్రీ పర్సన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏంటంటే బ్యాటింగ్ ఎవరు బౌలింగ్ ఎవరు ఓన్లీ ఫీల్డింగ్ ఏ, అని ఎలా చూస్తారంటే ఇంట్లో డొమెక్స్ డబ్బా పెడతాం కదా ఒక మూల అలా పెడతారు, ఎక్కడ కీపర్ వెనకదా పాపం ఒక బాల్ రాదు ఏం రాదు ఇలా చూస్తాడు, ఎవడో వచ్చారా బౌలింగ్ వేస్తావా అరే లడ్డు కావాలా నాయన వెళ్తాడు దగ్గరికి వెళ్ళేసరికి వద్దులేరా బేబీ వారు ఎత్తుగా లేదు బేబీ వారు ఇంకా నేను బేబీకి డైపర్ మార్చమనలే బేబీకి డైపర్ మార్చమనలే చెత్తని నేను ఏమన్నా మీ ఆస్తి అడిగానా బౌలింగే కదా అడిగాను ఎంటాడు మీలాంటివాడికే క్యాలిక్యులేటర్ ఇస్తే అలారం పెట్టుకున్నాడు అంట అందులో అలారం పెట్టుకున్నాడు అంట అందులో. అలారం ఇస్తే ఎవడో క్యాల్కులేట్ చేసుకున్నాడు అంట అని చెప్పిన్నాడు. మన గల్లీ క్రికెట్ లో గుర్తొచ్చేది ఎవరంటే ఎంపైర్లు, ఎవడైతే బ్యాటింగ్ చేస్తారో ఆ టీం కూడా ఎంపైర్ ఉంటాడు. కొంతమంది ఎంపైర్ ఎలా ఉంటాయంటే వచ్చి ఎంపైర్ అవుట్ ఈ లేదో పెద్ద ఇంటర్నేషనల్ ఎంపైర్లుగా ఇలా చూస్తారు, ఈడు వచ్చి అరే ఫ్యాంట్ లో చీమలు దూరిపోయినట్టు ఎక్స్ప్రెషన్ ఏంట్రా ఏదో చెప్పరా రే ఏ నిజంగా నేను చూడలేదురా మరి చూడకండి ఇక్కడ ఏం చేస్తున్నావు ఎంపైర్ చేస్తున్నావు అమ్మాయికి లైన్ వేస్తున్నావు ఎదవా ఏదో చెప్పు హే నిజంగా నేను చూడలేదు ఎదవ నీలాంటి ముఖేష్ యాడలో కూడా ముద్దు సీన్ కోసం వెయిట్ చేశాడండి ముఖేష్ యాడలో కూడా ముద్దు సీన్ కోసం వెయిట్ చేశాడండి ఎదవ. తిరగో ముద్దు బోల్ రావలే ఏ ఎమ్రా. టైప్ ఫోర్ పర్సన్స్ ఇది ఎలా ఉంటారంటే గ్రౌండ్ లోకి వచ్చి హడావిడి ఎక్కువ చేసే తక్కువ. సపోజ్ ఇప్పుడు మన రచనమని తీసుకుందాం నేను ఏం చెప్పినారు డైలాగు అదే ఆడేది ఎక్కువ హడావిడి తక్కువ అన్న అదైతే ఓకే. బ్యాటింగ్ ఆడితే ఎలా ఉంటదరా నువ్వు అన్న జాన్సన్ బేబీతో బట్టలు ఉతుక్కున్నట్టు ఉంటుందన్న నువ్వు బ్యాటింగ్ ఆడితే జాన్సన్ బేబీతో బట్టలు ఉతుక్కున్నట్టు ఉంటుందన్న నువ్వు బ్యాటింగ్ ఆడితే ఎంత సోజు చెప్తారా ఫస్ట్ బాల్ కే ఏదిరా బాల్ వికెట్లు తెరు ఉంది ఇంకెక్కడ ఉంది అవుట్ అవుట్ కిందికి వెళ్ళేసిండు అన్న అంత చెప్పు ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయింట అన్న అదే ట్రయల్ బాల్ అనుకున్నాను రా నిజంగా ట్రయల్ బాల్ అనుకున్నా ఈ సరే అండి ట్రయల్ బాల్ ఎందుకు ఆటో నాలుగు అని చెప్పొచ్చుగా చివరికి నీ అంటాడు ఒకటే అరుంధతి సినిమా అంతా చూసి ఇందులో అనుష్క ఉంటే ఇంకా బాగుంది అన్నాడంట ఇందులో అనుష్క ఉంటే ఇంకా బాగుంది అన్నాడంట. కొందరు ఉంటారు బరాబాబులు అంటే ఎగ్జాంపుల్ ఫర్ మన లోపల అన్నలాంటి చెప్పురా వాళ్ళు పిచ్ లో దిగితే బేసిక్ గా మనం ఓవర్ వేయడానికి 5 మినిట్స్ పడుతుంది కానీ వాళ్ళు పిచ్ లో దిగిన తర్వాత మనకి 50 మినిట్స్ పడుతుంది ఓవర్ వేయడానికి. ఫస్ట్ దిగుతారు దిగి బాల్ వేస్తున్నారా వచ్చి ఏ ఆగ్రా బాయ్ ఏమైందన్న ఫ్యాన్ జారిపోతున్నారు బ్యాక్ వేసుకోవద్దా అరే ఫ్యాన్ జారిపోతున్నారు బ్యాక్ వేసుకోవద్దా అరే సరే మళ్ళీ బాల్ వేస్తాడు బాల్ వేసిన వెంటనే అంత స్పీడ్ ఏంట్రా నాకున్న సామాన్ నాకొద్దు బాబు చివరికి ఎలా ఉన్నాడు ఒకటే సాహసాలు ఎక్కువ చేసి సంవత్సరానికి పనికి రాకుండా పోయాడంట సంవత్సరానికి పనికి రాకుండా పోయాడంట